సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ తండా సర్పంచ్ భర్త ఇస్లావత్ రవితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐలాపూర్ తమ భూముల ఫోటోలు తీసుకునేందుకు వెళ్లిన జావేద్ వాజీద్లపై నిందితులు దాడికి దిగారు, రివాల్వర్తో బెదిరించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితులను రిమాండ్ తరలించారు. రివాల్వర్తో పాటు 7 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఉదయం అమీన్పూర్ పిఎస్లో 8:39 మధ్యలో ఒక ఇద్దరు వ్యక్తులపై అటాక్ చేయడం మనందరికి తెలిసిందే. ఆ అటాక్లో భాగంగా ఏంటంటే వాజీద్ అండ్ జావీద్ ఇద్దరు కూడా వాళ్ళిద్దరు అన్నదమ్ములు, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళిద్దరు ప్రాపర్టీలో హైకోర్టులో సబ్మిట్ చేయడానికి ఫోటో తీసుకోవడానికి ఆ ప్రాంతానికి వచ్చిండ్రు. అక్కడే ఉన్న ఇస్లావత్ వాత్లావత్ రవి మరియు అతని అనుచరులు అతని పైన అకారణంగా దాడి చేసి కొట్టి వాళ్ళని విపరీతంగా కొట్టి రాళ్లతో కట్టెలతో కొట్టిన విషయంలో వాత్లావత్ రవి అండ్ ఆయనతో పాటు ముగ్గురు ఆయన అనుచరులను కూడా అరెస్టు చేయడం జరిగింది. ఈరోజు ఇమ్మీడియట్లీ మన విత్ ఇన్ ద 6 అవర్స్లోనే వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అన్నీ కూడా పరిశీలించిన తర్వాతనే మేము ఇదని సార్ రవి గారు లేదు, దయచేసి ఎవ్వరు కూడా దీన్ని మీడియా మిత్రులకు కూడా నేను చెప్తున్నా, రాజకీయం అనేది ఎక్కడ లేదు. ఇది కేవలం వాళ్ళ ల్యాండ్ చూసడానికి వస్తే వాళ్ళ పైన అటాక్ జరిగింది అంతే. వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పారు కదా, చాలా తప్పు. ఎవ్వరికి కూడా ఎలాంటి ప్రమేయం లేదు 100%. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే పేరు కూడా సార్ దాని మీద ఏమన్నా అసలు స్థానిక ఎమ్మెల్యే గారికి ఈ దానికి ఎలాంటి సంబంధమే లేదు. అసలు వాళ్ళకి వీళ్ళకి అసలు లింక్ కూడా లేదు ఎక్కడ కూడా. మా ప్రాథమిక విచారణలో తెలియదు.